అసలు నిరంకుశ చక్రవర్తుల గురించి విన్నాం. నిరంకుశ కొన్ని ప్రభుత్వాలు విదేశాల్లో, భారతదేశంలో కాదు, ఏదో ఇడి అమీను ఇలాంటి ప్రజాప్రభుత్వాల పేరుతో అన్వర్ సాదత్ కానీ, ఇది అమీన్ ఇటువంటి వాళ్ళ గురించి విన్నాం. బట్ ఇంత నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన రెస్ట్రిక్షన్స్ మనం ఎప్పుడు కూడా ఇలా ఎవరన్నా పెట్టగలరు అని కూడా మనం ఊహించలేదు. అతను, అతని తల్లి, అతని చెల్లి మొత్తం రోడ్ షోలే 5 ఏళ్ల పాటు తిరిగేసి, నా బిడ్డ జైల్లో పెట్టారని ఆ తల్లి, నా అన్నకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఈ చెల్లి, సరే వాళ్ళిద్దరి పరిస్థితి ఇప్పుడు వేరుగా ఉందనుకున్నది వేరే విషయం. బట్ ఇతను మరి 3600 చిల్లర కిలోమీటర్ల అలుగులతో సహా లెక్కెట్టుకున్నాడు. మరి ఆ పాదయాత్ర ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ పెట్టాడు మీటింగ్లో? రోజు ఈ చందుల్లోనే కదా పెట్టుకున్నది. కదా జనం లేరు, 3000 4000 మేనేజ్ చేసి తెచ్చుకునేవాడు ప్రతిపక్షం. అప్పుడు పాలకపక్షం కుట్రలు చేయలే, 4 తోపులు దోసి తర్వాత ఆఫీస్ హాస్పిటల్లో ఓం నమ సేవ చేయాలనే ఆలోచన వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేశారు అనే అనుమానం నిజమని ఈ ఆర్డర్తో, మరి ఈ చీకటి జీవోతో వెలుగులోకి, ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. రెస్ట్రిక్షన్లు అంట, నిరసనలో రోడ్డు మీద చేయకపోతే గాల్లో చేస్తారా? ఏమా ర్యాలీలు ఎక్కడ చేస్తారు? రోడ్డు మీద చేస్తారంటే దాన్ని ర్యాలీ అంటారు, యూజ్లెస్ ఫెలోస్. ఎక్కడ ఒక వేరే దగ్గర ఎక్కడో గ్రౌండ్లో ఓ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ని ర్యాలీ అంటారా? రోడ్డు మీద చేసేదాన్ని ర్యాలీ అంటారు, వేరే గ్రౌండ్లో పెట్టేదాన్ని మీటింగ్ అంటారు. అసలు ర్యాలీ నువ్వేవే చేయటానికి అసలు బుద్ధి ఉందా? ఎవడు తీసుకొచ్చాడు? ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఆ జీవో? ఇచ్చిన వాడికి బుద్ధి ఉందా? అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? Article 19(1)(b) చదువుకోండి. ఎటువంటి ఆయుధాలు ఎటువంటివి లేకుండా ప్రజలు ప్రశాంతంగా వారి నిరసనని తెలియజేసుకోవచ్చు. దట్ ఈస్ ద రైట్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ టు ఎవ్రీ మ్యాన్. సో కాబట్టి నువ్వు అసలు రెస్ట్రిక్షన్ పెడతానికే లేదు, కోర్టుకు వెళ్తే 5 నిమిషాల్లో కొట్టేస్తారు దీన్ని, ఏమి ఇబ్బంది లేదు. మీరు ఎన్ని మాయామత్స్యంద్ర వేషాలు వేసినా, ఎన్ని విమానాల్లో ఎన్ని పంపించినా కోర్టులో అయితే న్యాయం జరుగుతుంది, ఇబ్బంది లేదు. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులో ఇంకొద్ది రోజులు టైం పడుతుంది తప్ప అరచేతితో సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత నిజం? రాజ్యాంగాన్ని నువ్వు మార్చలేవయా జగన్మోహన, నువ్వు మార్చలేవు రాజ్యాంగాన్ని. సో కాబట్టి ఇది పూర్తిగా అప్రజాస్వామ్యకం, ఇంతకంటే దారుణం లేదు. కేవలం వాళ్ళ మీటింగులకి ఒక్క జనం రాట్లా, బస్సులు పెట్టకపోతే రాట్లా, డ్రింక్ ఇవ్వకపోతే రాట్లా. పైగా ఇవాళ రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారిది ఓ షో నడుస్తుంది, ఏంట్రా అంటే పెన్షన్ మీద. అక్కడ వాళ్ళకి నిన్న చెప్పాను నేను, అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు, రేపు పెన్షన్ తీసుకుంటానికి మీరు ఎక్కడికే రావాలి అని జనాలు పోగు చేస్తూ రావడానికి అక్కడ ప్రజలకు నరకం చూపెట్టారు.